नमस्ते सिद्धिपेट जिल्ला मुलुगु आचार्यकोंड लक्ष्मण उद्यान विश्वविद्यालय में व्यवसाय शाखा मंत्री सिंगरेड्डी निरंजन रेड्डी अध्यक्षतन कैबिनेट सब कमिटी भेटी अयिंदे। व्यवसाय रंग में अनुसरिंचाल्सिन विधानालपै वीरंता चर्चिंचारु। अन्नदातलु अंतर पंटलपै दृष्टि पेट्टेला चूडालनि वीरंता अभिप्रायपड्डारु। सब्सिडीपै अन्नदातलकु ड्रिप परिकरालनु अंदुबाटुलो उंचालन्नारु। ड्रिप सेद्यं वल्ल विद्युत् नीति विनियोगं तग्गुतुंदन्नारु। ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సందర్శనకు పంపించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది। ఈ సమావేశంలో మంత్రులు కేచిఆర్ ఇంద్రకరణ్ రెడ్డి సవిత ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ వేముల ప్రశాంత్ రెడ్డి పువ్వాడ అజయ్ కుమార్ జగదేశ్వర్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు। చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గుడిపల్లి మండల టీడీపీ ఇన్‌చార్జ్ రాజును బీసీ సాధికారత సమితి వెన్నకుల క్షత్రియ రాష్ట్రస్థాయి కన్వీనర్‌గా కాణిపాకం వెంకటేశంను బీసీ సెల్ రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షుడిగా నియమించారు। పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు। యువత పదవుల కోసం ఆశించకుండా పార్టీ కోసం కష్టపడితే పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు। పదవులు అలంకరించిన వారిని సత్కరించారు। చాలా సంతోషం, మేము చాలా సంతోషం ఈ రోజు, ఎందుకంటే 26 జిల్లాలో ప్రత్యేకంగా వన్నికుల క్షత్రియని గుర్తించి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్ర స్థాయి కీలకమైనటువంటి పదవి మా సోదరుడు రాజు గారికి ఇవ్వడం, ఇది మా జాతి యావత్ జాతి మొత్తం కూడా హర్షిస్తా ఉన్నాం, ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాం। చంద్రబాబు నాయుడు గారికి మేము ఋణపడి ఉంటాం, మా ప్రాణం ఉండే వరకు కూడా ఆయనకి ఎప్పుడు కూడా ఎల్లవేళలు ఎప్పుడు రాత్రి పగలు 24 గంటలు కూడా ఎప్పుడు కూడా మేము ఆయన వెన్నుంటి ఆయన తెలుగుదేశం పార్టీని మంచి పూర్వ వైభవంలో మెజారిటీ తీసుకొచ్చి ఈ నియోజకవర్గంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసే వరకు కూడా మేము కంకణం కట్టుకొని ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను। ఒకే తాటి మీద కూర్చోవడానికి కారణం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ మనోజ్ సార్ గారు, మన పిఎస్ ముండ్రత్న గారు, వీళ్ళు ముగ్గురే ఈ తాటి మీద కూర్చునే దానికి ముఖ్యమైన కారణం। కాబట్టి మా సోదరునికి వన్నికుల క్షత్రియ అధ్యక్ష ఇచ్చిన దానికి నిజంగానే చాలా ధన్యవాదాలు। అదేవిధంగా 136 కులాల బీసీలందరినీ ఒకే తాటి మీద తీసుకొచ్చేదానికి మా సాయశక్తులా పనిచేస్తామనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను। అదేవిధంగా సోదరులారా, మీరు కూడా మనలో లోపాలు ఎన్నున్నా మనందరూ ఒకటిగా ఉండి ఇంకా మన నుంచి బయటపడిన వ్యక్తులను కూడా మనం పిలుచుకొచ్చి మన పార్టీలో చేర్పించి బ్రహ్మాండమైన 100,000 ఓటు మెజారిటీ చేర్చే విధంగా మనము అందరూ సహకరించాలని। విజయనగరం జిల్లా మెంటాడ తహసీల్దార్ కార్యాలయంపై భారీగా పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీపీ డీసీపీ రామచంద్రరావు తెలిపారు। ప్రధానంగా పట్టుదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయడంతో పాటు చెన్నై నుంచి వచ్చిన పాస్ పుస్తకాలను ఖాతాదారులకు అందించకుండా వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు। దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు చేపడతామని ఏసీపీ డీఎస్పీ రామచంద్రరావు వివరించారు। డబల్ 400 నెంబర్కి తహసీల్దార్ మెంటాడ్ ఆఫీస్ పైన చాలా కంప్లైంట్స్ వచ్చాయి, ముఖ్యంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయడంలోను, అవి చెన్నై నుంచి వచ్చిన పుస్తకాలు వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాళ్ళ ఆఫీస్లో పెట్టుకొని అప్లికెంట్స్ని ఆఫీస్ చుట్టూ తిప్పుకున్నారని, అలాగే ఈ మ్యూటేషన్లోను సర్టిఫికేట్లు ఇష్యూ చేయడంలో చాలా జాప్యం చేస్తున్నారని చెప్పి ఆ రకమైనటువంటి కంప్లైంట్ రావడం జరిగింది। దాని మీద మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నేను మా స్టాఫ్ మీడియా సంస్థలో ఉదయం నుంచి
తనిఖీ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాం ఇంకా సోదాలు కంటిన్యూ అయిన తర్వాత దేవాదయ ధర్మాదయ శాఖ ఆధీనంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ఆలయాల కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అధికారిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నత అధికారులు ఈవోపై విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో దేవాదయ ధర్మాదయ శాఖ ఉన్నత అధికారుల బృందం వివిధ దేవాలయాల్లో దేవాలయ రికార్డులను స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టారు. గ్రామస్తులతో కలిసి దేవాలయంలో విచారణ చేపట్టారు. ఈవో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉన్నత అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎన్నోమెంట్ కొత్తగూడెం డివిజన్ ఇన్స్పెక్టర్ బెయిల్ సింగ్, ఆనంద్ ప్రవీణ్, వెంకటేశ్వర రావు, పుషారి మధు, గ్రామస్తులు రవిశెట్టి, రాంబాబు, నాగరాజు, వాసు, హనుమ, ప్రకాష్, లక్ష్మణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తాం. ఖమ్మం జిల్లా సింగరేణి గ్రామం. మా గ్రామంలోనే అనేక రకాల అక్రమాలు పాల్పడుతుందని చెప్పి మొత్తం ఆరాధిస్తే సహకరించినటువంటి గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా అన్ని గుళ్ళల్లో కొంతమంది సహాయ సహకారాలు అందించారు. ఆ సహకారంతోనే ఈయన అవినీతి మొత్తం వెలికితీసి నేను ఈ మధ్యకాలంలో డీసీ గారికి కమిషనర్ గారికి లెటర్ పెట్టాను. ఆ లెటర్ మీద తర్వాత ఇంతా గతంలో వేరే వాళ్ళు కూడా డీసీ గారికి నవంబర్ 2 ఎవరు పిటిషన్ పెట్టారు. నవంబర్ 30 డీసీ గారు అన్ని గుళ్ళు కూడా తనిఖీ చేశారు. జనవరి 12 నాడు మేనేజర్ భీమవర సూర్యప్రకాశ రావు గారికి సోకస్ నోటీసులు వచ్చినాయి. ఆ తర్వాత జరిగినటువంటి ఫైలు హైదరాబాద్ హెడ్ క్వార్టర్ కూడా చేరిన తర్వాత అక్కడ కొంతమంది సిబ్బందికి తాయితాలు ఇచ్చి ఒక 3 ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాలో 3-4 ఎమ్మెల్యేల సహకారంతో ఈయన సస్పెండ్ అయ్యే ఫైల్ ఆఫ్ చేసుకున్నాడు. ఇది లేట్ అవుతుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక లెటర్ ఈ మధ్య కాలంలో నేను కలెక్టర్ గారికి ఎమ్మటమ్మటి 2 సార్లు పెట్టిన తర్వాత ఇది మన ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏసీ గారికి రాశారు. ఏసీ గారు రాసిన తర్వాత ఇక్కడ ఏ గుళ్ళకి ఇన్స్పెక్టర్లు ఉంటారో వాళ్ళకి ఇన్ఛార్జికి ఇచ్చారు. ఇంత అవినీతి గల కారణం కూడా ఎవరిదంటే పై అధికారులది కూడా ఉంది. ఎందుకనంటే ఎక్కడ ఏ గుళ్ళో కూడా అతనికి జాయింట్ చెక్ పోర్ లేదు. నేను ఇటీవల కాలంలో డీసీ గారు తన్నీరు శ్రీకాంత్ గారిని అడిగాను. అదేంటే కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని పలు గ్రామాల్లో బాధిత కుటుంబాలను పరామర్శించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య 30 గ్రామాల్లో 30 బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి కొంత ఆర్థిక సహాయం అందించారు. ఇల్లందు మండలంలో రేపల్లి వాడలో బాధిత కుటుంబంలో ఏఎన్ఎం విద్యార్థిని తన సొంత వైద్యశాలలో ఉద్యోగం కల్పించారు. పలు గ్రామాల్లో రామాలయం, ఆంజనేయ స్వామి, ముత్యాలమ్మ గుడిలకు ఆర్థిక సహాయం చేశారు మాజీ ఎంపీ పొంగులేటి. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయబాబు, ఇల్లందు జెడ్పీటీసీ ఉమాదేవి, టీఆర్ఎస్ ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. దొరకన్నాడా?
పోలీస్ విధులకు ఎవరు ఆటంకం కలిగించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సిఐ వసంత్ కుమార్ అన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్ఐ తన సిబ్బందితో పట్టుకునే ప్రయత్నం చేయగా ట్రాక్టర్ యజమాని రవి పోలీసులతో దొరసగా ప్రవర్తించారని సిఐ వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టి ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ గొల్లపల్లి విజయలక్ష్మి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజాము 3 గంటల సమయంలో తిరుపతిపల్లి ఉదవాలు ఏరియా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద చంద్రమూర్ ఎస్ఐ గారు మరియు ఒక సిబ్బంది వెళ్ళి అక్కడ లోడ్ చేస్తున్న ఒక ట్రాక్టర్ను పట్టుకోవడం జరిగింది. దానికి దాని యజమాని మరియు డ్రైవర్ ఒకరైన నట్టి రవికుమార్ ఎస్ఐ గారు ఆ ట్రాక్టర్ని తీసుకొచ్చే క్రమంలో ఎస్ఐ గారి యొక్క విధులకి పోలీస్ వారికి విధులు ఆటంకం కలిగిస్తూ ట్రాక్టర్ను రానివ్వకుండా అక్కడ అడ్డుకోవడం జరిగింది. దీనిపై అతన్ని అదుపులో తీసుకుని అక్రమంగా రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించిన నటి రవికుమార్పై తగు శిక్షల కింద చట్ట ప్రకారం దానిపై చర్య తీసుకుని ఫర్దర్గా ఇటువంటివి ఎవరైనా కానీ అక్రమ ఇసుక రవాణా ప్రోత్సహించినా లేకుండా చేసినా కానీ తిరుపతిపల్లి ఉదవాలు ఏరియా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ మీద చంద్రమూర్ ఎస్ఐ గారు మరియు ఒక సిబ్బంది వెళ్ళి అక్కడ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 2వ రామేశ్వరం పల్లిలో విచ్చలవిడిగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే అబ్కారీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు కల్లు దుకాణంపై తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. అబ్కారీ శాఖ సీఏ విజ్ కుమార్ ను వివరణ కోరగా కల్తీ కల్లు విక్రయించే వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్లాస్టిక్ కవర్లను వాడితే శాఖపరమైన చర్యలు తీసుకుని కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారు. చెప్పు నువ్వు అడిగినవా అడిగేది నువ్వు మళ్ళా నీ పేరు చెప్పు నీ పేరు చెప్పిన తర్వాత చెప్తా నీ పేరు చెప్తే చెప్తా చెప్పు రామేశ్వరం పల్లి లో కళ్ళు కల్తీ కళ్ళు అనేది ఇంతకుముందు మీకు దృష్టి తీసుకొచ్చాము. మరి అక్కడ కల్తీ కళ్ళు అనేది జరుగుతుంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ప్యాకెట్స్ బ్యాన్ చేశారు. మరి వాటి విషయంలో ఏంటి ఇప్పుడు దాంట్లో అక్కడ 2 శాంపుల్స్ చూసాము, 2 శాంపుల్స్ ల్యాబ్కు పంపాము.
రిపోర్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత దాని మీద చర్య తీసుకుంటాం. ప్యాకెట్స్ అనేవి ఏమీ లేవు. మళ్ళీ క్లీన్ అనేది కూడా లేదు సార్ అక్కడ. ఎందుకంటే డ్రమ్ కానీ ఏదే విధిగా కత్తున్నట్టు మీకు ఒకటి టిప్స్ కూడా ఇచ్చాము. అది మళ్ళా వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు కరోనా నుంచి అప్పుడు కరెంట్ రేట్లు వచ్చేవారు అన్ని ఛాయస్ ఇప్పుడు బార్డర్స్ లో ఉండే బ్లాక్. అన్నమయ్య జిల్లా రాజంపేటలో బలిచిపల్లి శ్రీ గంగమ్మ తల్లి జాతర వేడుకగా ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. జిల్లా నలుమూలల నుండి భక్తులు తరలివచ్చారు. రెండేళ్లుగా కరోనా వల్ల జాతర జరగకపోవడంతో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు వాయిద్యాల నడుమ చాందిని బండ్లతో అమ్మవారిని దర్శించుకుని పొంగళ్లు సమర్పించారు. స్వచ్ఛంద సంస్థల వారు భక్తులకు త్రాగునీరు మజ్జిగ అందించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ శివభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రొయ్యడి గ్రామ సాయిబాబా ఆలయంలో గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షయ తృతీయ ముందుగా వచ్చిన సందర్భంలో పూజలు జరుపుతున్నామని గ్రామస్తులు గోకా సంజీవరెడ్డి తెలిపారు. గ్రామంలో ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు సమృద్ధిగా ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుణ్ణి కోరామన్నారు. మా రియాడి గ్రామంలో సాయిబాబా 2014లో ఏర్పడడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. గ్రామంలో అందరికీ సుఖ సంతోషంతో ఉంటున్నారని అశీర్వ చెందే వలన సాయిబాబా దేవాలయం మా గ్రామం ఎన్నో విధాలా అభివృద్ధి చెందింది. నేను కూడా సీడీకి 40 సార్లు అయింది. ఇప్పటిదాకా ప్రతి గురువారం నాన్నకాయ తర్వాత 20 సంవత్సరాల నుంచి సాయిబాబా దాయ మాత్రమే మంచి ఉన్నది. అందుకు సాయిబాబా కృతజ్ఞతలు చేస్తాం. బాబా టెంపుల్ 2014లో ఏర్పడినప్పటికీ మా గ్రామంలో అన్ని విధాలు పాడిపోయినా మంచి అభివృద్ధి జరుగుతున్నాయి. సాయిబాబా పంటలు కొడిన కూడా 4 సార్లు రోజుకు ఆచరిస్తున్నాడు. అందుకోసం వరంగల్లో జరిగే రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేములవాడ నియోజకవర్గం నుంచి రైతులు ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి సభను విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. ఈ సమావేశంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగర్ వెంకటస్వామి, నాయకులు చిలుక రమేష్, కనికరపు రాకేష్, తుమ్ మధు, కదిరి రాజ్ కుమార్ గౌడ్, నాగుల రాము గౌడ్, చిల్లవేరి శ్రీనివాస్ గౌడ్, ఖమ్మం గణేష్, తంగెళ్ల గణేష్ పాల్గొన్నారు. రేపటి రోజు 6వ తేదీన వరంగల్లో రైతు సంఘర్షణ సమావేశానికి పెద్దలు రాహుల్ గాంధీ గారు వచ్చే సమావేశ సభాస్థలికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలను, రైతులను కదిలించేటువంటి క్రమంలో 5 లక్షల మందిని తరలించాలని చెప్పి సన్నాహాలు చేసిన క్రమంలో
ఇప్పుడు వస్తున్నటువంటి వార్తల ప్రకారం దానికి రెట్టింపు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వస్తూ ఉంది. అందరి చూపు వరంగల్ వైపే. వరంగల్ చుట్టూ అన్ని రహదారులు కూడా రేపటి రోజు రాహుల్ గాంధీ గారిని వారి ప్రసంగాన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఎన్నగడుతున్న తీరును చూడడానికి పెద్ద ఎత్తున తరలి వెళ్ళడానికి చూపుతున్నటువంటి ఉత్సాహాన్ని ఈ ప్రాంతం నుంచి మేము గమనిస్తూ ఉన్నాను. వాటి సందర్భం తెలియజేస్తూ వేరే పట్టణంతో పాటు వేరే నియోజకవర్గంలోని 7 మండలాల్లో కూడా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆయా గ్రామాల నుంచి రైతులతో పాటు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని చెప్పని, దానికి సంబంధించినటువంటి వాహనాలను కూడా బస్సుల రూపేణా మినీ బస్సుల రూపేణా వాహనాలు ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి వాహనాన్ని ఎంగేజ్ చేసుకొని పెద్ద ఎత్తున మధ్యాహ్నమే 12 గంటలకు బయలుదేరడం. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో కోర్మగొల్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్ప ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. బీరప్ప స్వామిని బీజేపీ నాయకురాలు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన రాజకీయ జీవితంలో తనకు అండగా కోర్మగొల్లలు నిలబట్టారని తులా ఉమా కొనియాడారు. బీరప్ప దేవుడు దీవెన్లు ప్రజలందరిపై ఉండాలన్నారు. అనంతరం సుంకరి నరేష్ తులా ఉమను సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహేష్, కొమరయ్య, శ్రీనివాస్, ప్రశాంత్, తిరుపతి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. పనులు ఉండడం వల్ల ఆలస్యమైంది. ఆలస్యమైనా రావాలి మన వాళ్ళందరినీ, మా ఆత్మ బంధువులని, కుల బంధువులు అందరినీ కలవాలని చెప్పేసి అనుకున్నా. అందుకనే ఇంత లేట్ అయినా రావడం జరిగింది. ఎందుకంటే అన్న సర్పంచ్గా, ఎందుకంటే నేను జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు అన్న సర్పంచ్గా ఉంటే అన్న నిజంగా అసలు రోజు వారం పడినప్పుడు అక్కడ కలుస్తుంటే అక్క ఇది కావాలి, అక్క అది కావాలంటే మనకి ఎట్లా ఉంటదంటే ఏదన్నా పని ఉంటే కానీ వెంటబడి చేసి, అంటే నేను నాకు ఒక అవకాశం ఇచ్చిండ్రు మా గ్రామ ప్రజలు సర్పంచ్గా, నేను ఖచ్చితంగా ఈ ఊరిని మంచిగా అభివృద్ధి చేయాలని అన్నట్టు ఆ పట్టుదల ఉండేది. ఆ అన్న పట్టుదలతోటి ఇప్పుడు నేనేదన్నా ఇచ్చినా చేసినానంటే అది నేను ఇవ్వడం కాదు, అన్న వెంటబడి పనులు చేయించండి. అంటే ఆ జీలన్నీ ఉండాలి అభివృద్ధి ఈ ఊరి కోసం చేయాలి, నాకు ఓటు వేసి కదా ఆ బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యతనే పనులు చేయాలి. కాబట్టి అట్లా అన్న నిజంగా అన్న టైంలో మంచి వేసి చాలా స్కూల్కి ఒక్కటి కూడా నేను చేద్దామని అనుకున్నా. అది నేను కలెక్టర్ గారితో మాట్లాడినా కానీ అది వర్కౌట్ కానట్టుంది. అది కూడా చేసుకోండి, అది ఇవ్వలే సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని అయ్యూరుపల్లిలో భూ వివాదంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయం ముందు పురుగుల మందు డబ్బాతో చస్తామని బెదిరిస్తూ ధర్నాకు దిగారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని తెలపడంతో బాధితులు నిరసన విరమించారు. రిపోర్ట్ కూడా వచ్చింది మాకు, అంటే పట్టదారుగా చేయమని, కానీ సిద్ధపడుతున్నాము. గత 5 వాస్తవానికి 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిట్టకుండా భూమయ్య ధర్మవ ఇచ్చిన అంత అయిపోయిన తర్వాత ఇందులో ఉన్న లొసుగులు కనుగొంటాను అంటున్నారు. ఎన్నిసార్లో ఒక ఎకరం 9 గుంటల భూమి ఉందండి, చేయించుకున్నాడు 2000 సంవత్సరంలో. దాన్ని ఇప్పుడు మాజీ సర్పంచ్ వంగల రాజమల్లయ్యకు అమ్ముతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా తర్వాత మరోసారి ఇప్పుడు మాకు ఎంజాయ్మెంట్ సర్వే చేయించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం మేము ప్రొసీడ్ అయ్యి ఎంజాయ్మెంట్ సర్వే కూడా చేయించినాము. మాకు అక్కడ మూక మీద 1 ఎకరం 4 గుంటలన్నర ఉంది. కొన్ని అదన్నా మాకు రిజిస్ట్రేషన్ చేయమంటే ఈ ఎంఆర్ఓ సార్ నుంచి ఎలాంటి సపోర్ట్ దొరకట్లేదు. తర్వాత మాకు కోర్టు నుంచి కూడా మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ సీనియర్ సివిల్ జడ్జి సార్ నుండి జడ్జిమెంట్ కాపీ కూడా వచ్చింది. అంటే వీళ్ళు 50 సంవత్సరాల నుంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళని పట్టాదారుగా చేయమని
కానీ ఎంఆర్ఓ సార్ ఎలాంటి మాకు సహకరించట్లేదు, ఎలాంటి హెల్ప్ చేయట్లేదు. మేమేం అక్రమంగా చేసుకోవట్లేదు, మా భూమి మాకు చేయమని మేము ఎంత చెప్పినా కూడా వినట్లేదు. నేను పై వాళ్ళకి చెప్తాను అది అని చెప్తున్నారు, కానీ ఆర్డీఓ సార్కి మేము కంప్లైంట్ ఇచ్చాము, రిటర్న్ కాపీ తీసుకున్నాము, కలెక్టర్ సార్కి ఇచ్చాము, ఎంఆర్ఓ సార్కి ఇచ్చాము, ఎందరికంటే అందరికి ఇస్తున్నాము, ఎస్పీ సార్ కూడా ఇచ్చాము. ఈ ఎట్టి పరిస్థితుల్లో మా భూమి మాకు కావాలి, 51 సర్వే నంబరు లో మాకు పట్టా చేసి పాస్ బుక్ తీసి మా ఆఫీసు దగ్గర రాజయ్య అనే కుణవి రాజయ్య అనే తన భూమి పట్టా మంజూరు గురించి పట్టా ఎవరికి మార్పు కావాలని మా ఆఫీస్ దగ్గరికి వచ్చి నిరసన తెలపడం జరిగింది. వాస్తవంగా ఇది సంకపల్లి గ్రామం అయ్యవరపల్లికి చెందిన సర్వే నంబర్ 51 చింతల ధర్మవ అనే వారి పేరు మీద పట్టా ఉన్నది. అది పూర్తిగా పట్టా భూమి వివాదము. అందులో ఇతనికి భూమి ఉన్నదని ఇతను తను సైద్యం చేసుకుంటున్నానని గత కొంతకాలంగా మా దగ్గరికి తర్వాత పట్టదారులతో కూడా కలిసి పెట్టుకోవడం మాటే కలిసి చెప్పుకోవడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో పూర్తిగా మాత్రం ఇది పట్టా భూమి వివాదమే. ఇందులో మేము చేసుకోవడానికి అంటే మేము పూర్తిగా రికార్డ్ పరంగా మేము అతని పేరు మీద చేసడానికి మాకు ఎలాంటి అవకాశం లేదు. అయినప్పటికీ చింతల ధర్మం అనేది వేరే వారికి ఏదో రైతులు పండించిన పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసారెడ్డి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన గ్రామ సర్పంచ్ జంగం నరసవా సిద్ధిరాములతో కలిసి ప్రారంభించారు. రైతులు తాము పండించిన ధాన్యం దళారులకు విక్రయించకుండా కొనుగోలు కేంద్రాలకు తరలించాలని నరసారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గంగాధర్, రైతు బంధు అధ్యక్షులు చాకలి పోచయ్య, ఏపీఎం రాములు, ఐకేపీసీసీ వెంకటరాజం, వార్డ్ మెంబర్లు రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు అలా ఫోటోలా 48 పడుతుంది, 48 రౌండ్ ఫిగరు ఇప్పుడు అలా ఫోటోలా 48 పడుతుంది, 48 రౌండ్ ఫిగరు మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జవహర్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ సభ్యుడు ఏవన్ టీవీ న్యూస్ రిపోర్టర్ గుండె రాజు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు హేందర్, ప్రధాన కార్యదర్శి అమ్మాల విష్ణు, సామి రమేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తీసే సామాన్ చూడని కానీ ఇలా పడుతుంది అది.
ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ నంబర్ వన్ లోకల్ బేసిన్ న్యూస్ ఛానల్ తెలుగు.